ఇప్పుడు మలానా తీసుకోవైన తర్వాత మీకు ఎప్పుడు పోలీసులు చెప్పారు మీ కొడుకుని మా పరిధి మా ఆధీనంలో ఉన్నాడు మీ కొడుకుని ఎప్పుడు చెప్పారు మీకు మాకు ఎప్పుడు చెప్పారు ఓమో తెల్లారి మల్ల మా కొడుకు గానొస్తలేడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను పోయింది మేడిపల్లి పోలీస్ పోతే ఆ కంప్లైంట్ తీసుకొని కుసుండబెట్టి ఓ అర్ధగంటకు కంప్లైంట్ తీసుకొని ఉను మరి చూపెట్టుంటే ఈడలేడు ఆడ ఆడలేడు అని నాలుగు పోలీస్ స్టేషన్లు దింపించిండట ఇక ఆఖరికి మా నేను పోలే మా కోడలు పోయిందన్న ఇక కోపం వచ్చేసింది ఈడుండంటో ఆడుండంటో లేడు మా ఆయననేమో చేసిర్రు చూపిస్తారా లేదా అని ఖచ్చితంగా లొల్లి పెట్టేపట్టుకే ఎన్నో అడిగి అదేందో అబ్దుల్లాపూర్కు అన్నో ఏమో ఆడ ఉండని ఆడికెళ్ళి తీసుకొని పోయి పోలీస్ ఆమె ఎక్కిన ఆమె లేడీసే ఇన్ని దింపుతా అది అదే ఈ యువతలో దింపితే నువ్వేమంటావు ఎక్కడ తీసుకుపోతున్నావు అని అడుగుతావు అంటే నువ్వు మనిషివే మేము మనిషివే ఎరికైనా నువ్వు జీతగానివి నువ్వు జీతగానివి యువతలోళ్ళు ఓనర్లు రైతు ఓనర్ ఎరికైనా నువ్వు ఉద్యోగం చేసేవాడు ఎవడైనా జీతగాడు ఎవరైతుంది అడవా అని ఈమె గరం అయితే అప్పుడు నువ్వు దిగిపోమ్మని ఆమెను అంటే ఆమె దిగిపోతే చక్కగా జడ్జి గారు తీసుకుపోయినట తీసుకుపోయే వరకు వీడికెళ్ళంత దూరం నడవన్నట ఇక పిల్లలు తీసుకొని పోయిందట పోయేవారు కదా ఆమె అన్నీ రాసిందట సెన్సిటి జైలు పంపిస్తాను ఆయన అన్నదట ఏడగలవలే ఇక ఇయ్యాల పోయినా నా కొడుకుతానికి ఎట్లా అప్పుడు ఫోన్ చేస్తే లావటకపోయే ఏడుండని ఫోన్ చేసి ఊకున్నా ఇక ఇవాళ పోయినా జైలు కాడికి ఇవాళ పోయి చూసినా ఇక అదే తిప్పుడు పెట్టిర్రు ఇబ్బంది ఏంది ఇప్పుడు పొద్దుగాల 8 గంటలకు వెళ్తే మధ్యాహ్నం 4 గంటల దాకా తిప్పుడేనాయ్ ఎట్లుంటుంది ఇక బాధ ఉంటుందా లేదా ఇక ఛానల్ మొత్తం కేటీఆర్ కు రాసియమని చెప్పినట పోలీసులు ఏమంటారు ఇబ్బంది పెట్టే ప్రదేశంట ఈ ఛానల్ ఎందుకు నీకు ఎందుకు రా ఈ ఛానల్ నువ్వు ఎందుకు నడిపిస్తావు ఉన్నావు ఈ ఛానల్ కేటీఆర్ రాసిచ్చేయని చెప్పి పోలీసులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింటగా ఆ ముచ్చట ఏమని మీకు చెప్పినా కాదు ఆ కేటీఆర్ కి ఎందుకు రాసిస్తాం ఆయన అయ్యా పెట్టించిండా ఆయన పెట్టించిండా లేకపోతే ఆయన రాజీనామా చేయమను అయ్యా కొడుకు ఇట్ట రాజీనామా చేయమను రాజీనామా చేయు ఇది ఈ ఛానల్ నీకు ఇస్తా నువ్వు రాజీనామా చేయి మీ డ్యూటీకి రాజీనామా చేసి మీరు తొలిపోయి నేను బతకలేను మీ ఛానల్ ఇమ్మని అడిగి తీస్తా అంతే